మురారి. బెంగళూరు ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించటం ఓ అనుభూతి. పోతపోసిన సౌందర్యాతిశయంతో ముగ్ధమోహన శ్రీకృష్ణ జగన్మోహన ఆకృతికి ప్రతీకగా భాసిల్లుతుంది. స్వర్ణ ఆకర్షణ శీలుడైన పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్లా జీవుల్ని ఆడిస్తూ పాడిస్తూ తన జగన్నాటకంలో పావుల్లా చేస్తాడు. లీలామానుష వేషధారిగా చిన్మయానందాన్ని పంచుతాడు. ఆ సమ్మోహన రూపధారి రాధతో కూడి రాధాకృష్ణునిగా ప్రేమాస్పద భావాన్ని పంచుతాడు. గర్భాలయంలో ఆ రాధాకృష్ణ దర్శనం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సుందర నందనవనంగా భాసిల్లుతుంది. పరమ పావనమైన శ్రీకృష్ణ నామం లోకాలను సులువుగా ఉద్ధరింపచేస్తుందని శృతి స్మృతులు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టమైన దైవం శ్రీకృష్ణ భగవానుడు రాధతో కూడి గర్భాలయంలో సౌందర్య రసోపేతంగా జగదానందకారకంగా విలసిల్లుతున్నాడు. ఆనంద బృందావనం మన కళ్ళెదుటే సాకారమయ్యిందా? గోపాలుడి మురళి సరళితో పులకించిన బృందావని మన ముంగిటకే వచ్చి చేరిందా? అలనాటి గోపాలుడు గోకులం గోపబృందం యమునా తటిన పుష్పవనంలో విహరిస్తున్న దృశ్యం ఇదేనా అనే భావనలు కలిగించే మధురమైన దృశ్య సమాహారం గర్భాలయంలో నెలకొని ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హృదయంగా ప్రత్యేకంగా అలంకరించిన గర్భాలయం శోభస్కరంగా ఉంటుంది. మహావిష్ణువు 8వ అవతారంగా 8వ తిథి నాడు శ్రావణ బహుళ అష్టమి పూట దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు 8వ సంతానంగా రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. లోకోద్ధరణకు శ్రీకారం చుట్టిన పరమ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందాలను భక్తులు ఆశ్రయిస్తారు. ముముక్షువులై ముక్తిపథగాములై ఆ శ్రీచరణాల్ని సేవించుకుంటారు. చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా కృష్ణతత్వం సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉంది. ఆ